అంటేంటి? అర్జెంటుగా నీకు లవ్ కావాలి. నీ బతుకు చూసుకో పోరా ఇడియట్. అమ్మా, ఏడకు మేడం? మెడికల్ కాలేజ్కి వస్తావా? ఎక్కండి. డాక్టర్ అవుతున్నారా? అవును, ఫస్ట్ ఇయర్. చదవండి చదవండి. మీరు డాక్టర్ అయినాక మళ్ళీ గరీబులో తక్కువ ఫీజు తీసుకోవాలి మేడం. ఖచ్చితంగా. మేము మీకు ఏమైనా అర్జెంట్ ఉంటే చెప్పాను మేడం, నేను బస్టాప్ దగ్గరే ఉంటాను. నా నంబర్ తీసుకోండి. నా పేరు కిరణ్ మేడం. నా పేరు గీత. హలో కిరణ్. డాక్టర్ మేడం చెప్పండి. సాయినగర్ కాలనీకి వస్తావా? యా, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది, కొంచెం త్వరగా రావా? అరే ఖచ్చితంగా వస్తాను మేడం. థ్యాంక్ యూ. ఎవరు మేడం? మీ నాన్నగారా? సార్ నమస్తే సార్, మీరేం టెన్షన్ తీసుకోకండి, టైం తీసుకోవద్దా. ఎవడమ్మా వీడు? నా ఫ్రెండేనన్నా, పర్లేదు. జాగ్రత్త తీసుకెళ్తాడా? మేడం మీరు నన్ను ఫ్రెండ్ అన్నారులే. అవును ఫ్రెండ్ అన్నారులే. అవును కిరణ్, ఏమైంది? ఏం లేదు మేడం, నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. మీరైతే ఎగ్జామ్ బాగా రాయండి మేడం. సిటీలో మీరు పెద్ద డాక్టర్ అయినాక పెద్ద డాక్టర్ మేడం నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా మేడం, మస్తు ఉంటుంది. సరే. అరే ఏంది మేడం, దోస్తున్న దగ్గర పైసలు ఏంది? వద్దు మేడం. హే, అదేంటి? బిజినెస్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, తీసుకో. దోస్తా నుండి ప్రారంభిస్తాం మేడం, పైసలు లెక్క చేయం. సరే మేడం, వద్దు. గీత అని పిలు. ఓకే గీత, నువ్వైతే ఎగ్జామ్ బారాయి, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తా. సరే. ఎగ్జామ్ ఎట్లా రాశారు మేడం? బాగానే రాసింటారులేండి. క్వశ్చన్ ఆన్సర్ నువ్వే చెప్పేస్తావా? అట్లా అలవాటు అయిపోయింది మేడం. ఏం బాగా రాయలేదు కిరణ్. హలో, మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నారా? ఏంది? వస్తున్నారా? గీత కొంచెం వేరే ఆటోలో వెళ్ళగలుగుతావా? ఏమైంది? అమ్మకు బాగాలేదంట. సరే. అవును కిరణ్, మీ అమ్మకి ఎలా ఉంది? ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి అమ్మ చనిపోయింది, హార్ట్అటాక్ అంట. నాన్న పోయినప్పటి నుండి అమ్మాయి నన్ను చాలా కష్టపడి పెంచింది. బాగా చదివిద్దాం అనుకుంది కానీ నాకు చదువు సాగలేదు. కష్టపడి 7వ తరగతి వరకు లాగిన, ఏదో 4 డబ్బులు సంపాదించి అమ్మని బాగా చూసుకోమనుకున్నాం. అంతలోపల అమ్మ చనిపోయింది. బాధపడ కిరణ్, ఫిజికల్గా అమ్మ దూరమైనా ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటుంది. ఏమో గీత, అమ్మ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నాతోనే ఉందనిపించింది, ఇప్పుడు ఎందుకు ఉంటారని అయిపోయా.
అరే మామ పోరి నీకు వడిపోయిందిరా ఓకే చేసి వాళ్ళు ఎప్పుడు చెప్పర్రా అసలే నీ పోరి మస్తు ఉంటుంది లేట్ చేసినావనుకో ఓడో చదువుకున్నాడు వచ్చి లేపుకోదు ఇక నీ ఇష్టమా రేపు నా బర్త్డే కాదురా రేపే కన్ఫామ్ చేస్తా అంతే అంటావా అంతే గీత నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గీత ఐ లవ్ యూ తర్వాత మాట్లాడుకుందాం కిరణ్ ఇప్పుడొద్దు తర్వాతనా అంటే నేనంటే ఇష్టం లేదా ఏం కాదు ఇప్పుడే చెప్పు ఇప్పుడొద్దు కిరణ్ లేదు ఇప్పుడే చెప్పు బుద్ధుందా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఇప్పుడు ఇవన్నీ వద్దు కిరణ్ ఇప్పుడు మనకు లవ్ అవసరం లేదు నేను మంచిగా చదువుకోవాలి మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తున్నారు నేను ఆయన మోసం చేయలేను నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పటి వరకు మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం దాన్ని అలాగే ఉంచు ముందు జీవితంలో పైకి రావడానికి ఆలోచించు గీత బుద్ధి లేదే నీకు అయినా ఆట వాడితో ఫ్రెండ్షిప్ ఏంటే నీకు చూడు వాడిప్పుడు ఎలా విసిగిస్తున్నాడో లేదే కిరణ్ చాలా మంచోడు అమాయకుడు తనకు ముందు వెనుక కూడా ఎవరూ లేరు బాగా కష్టపడతాడు వాణ్ణి ముందు ఆటో మాన్పించి ఏదైనా వర్క్ నేర్పించాలి తర్వాత మంచి బిజినెస్ పెట్టించాలి ఇప్పుడప్పుడే వీటిలో పడదలుచుకోలేదు ఇంకా చాలా టైం ఉంది ఈ లవ్కి పెళ్ళికి ఇప్పుడే వీటిలో పడాలనుకోవట్లేదు నిజం చెప్పాలంటే వాడంటే నాకు కూడా ఇష్టమే అందుకే ఇప్పుడే వద్దని చెప్పా వద్దని అందరి ముందు చెప్పావు ఫీల్ అయి ఉంటాడు సో మళ్ళీ వస్తాడా వాడి ముఖం నన్ను వదిలి అస్సలు ఉండలేడు రెండు రోజుల్లో వాడే వస్తాడు గీత ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతా ప్లీజ్ గీత ఒక్క ఫైవ్ మినిట్స్ గీత గీత ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదా గీత ఒకసారి చెప్పేది ఒకసారి విని గీత ప్లీజ్ గీత 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 నాతో మాట్లాడు గీత ప్లీజ్ నాకు నువ్వేం చెప్పినా అడిగినా నా సమాధానం నో నాకు ఇష్టం లేదు కుదరదు వద్దు నాకు నువ్వు కావాలి
నీ ప్రేమ కావాలి. మనం పెళ్లి చేసుకుందాం గీత. మీ నాన్నతో మాట్లాడమంటావా? ప్లీజ్ గీత, అలా అసహ్యంగా చూడకు గీత, ప్లీజ్. పట్టించుకోవండి గీత. Bye, Nana. Nana! Nana, వద్దు, వదిలేయండి. అంకుల్ నన్ను క్షమించండి అంకుల్. గీత ప్లీజ్ గీత. అంకుల్ గీత ప్లీజ్ గీత. గీత సారీ గీత. अंकल प्लीज अंकल गीता सॉरी गीता गीता మధ్య పోరీలు ఎట్లున్నారంటే టైం పాస్ కొంతో తిరగానికి ఇంకో కొంతో పెళ్ళి ఇంకో కొంతో ప్లాన్ చేసుకుంటుర్రా. అరే మామ బాధపడక్రా అట్లాగా ఆక్రా. అరే ఇడవక్రా పిచ్చోడా, నా గీత కావాలరా, గీత లేకపోతే బతకలేనరా. అందంతో మోసం చేశారా, లంజం ఉండరు, ఆశ పెడతారు, నవ్విస్తారు, కవ్విస్తారు, జీవితం లేదు సాల్ అనుకునేసరికి హ్యాండ్ ఇస్తారు. చంపాలరా మోసం చేసిన దాన్ని, యాసిడ్ పోయాలి ముఖాల మీద. నువ్వు చచ్చుడేంద్రా, అదిరిచో బెదిరిచో పోరిని లొంగ తీసుకోవాలి కానీ. ఏందిరా అది? యాసిడ్ ఇది. ఓసా అని బెదిరి గమ్మున భయానికి అదే ఒప్పుకుంటుంది. ఏమంటావు? ఏంటి కిరణ్ పొద్దున్నే వచ్చావు, తాగేసి వచ్చావా? గీత ఐ లవ్ యూ గీత, నాకు నువ్వు కావాలి. నువ్వు టైం తీసుకో, పెళ్ళి ఇప్పుడే వద్దు, నువ్వు కన్ఫామ్ చేసి సాల్. పిచ్చి పట్టిందా నీకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రావు, పిచ్చి పట్టింది. చెప్తే విను కిరణ్, నీకు తర్వాత నేను ఫోన్ చేస్తాను. ముందిక్కడి నుంచి వెళ్ళు, ఇంటి ముందు తమాషా చేయకు, నాన్న చూస్తారు. నువ్వు ఫోన్ చేయవు, నాతో మాట్లాడు, లేదు నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలి.
చెప్పు గీత, ఐ లవ్ యూ అని చెప్పు. నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే, చిల్లరగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పు. అయినా నీకు అర్థం కాదులే. ఇప్పుడేంటి, అర్జెంటుగా నీకు లవ్ కావాలి. నీ బతుకు చూసుకో పోరా ఇడియట్. అవునా, ఇప్పుడు చిల్లర లెక్క కనిపిస్తున్నా కదా. ముందు తేరినప్పుడు గుర్తురాలే. అదే నేను చేసిన తప్పు. ఊరికే ధీమా ఖరాబ్ జాగ్రత్త చెప్తున్నా, ఒప్పుకో. లేకపోతే యాసిడ్ పోసేస్తా, పనికి రాకుండా పోతావు. యాసిడ్ పోస్తావా? ఓ, అయితే నీ ప్లేస్కి దిగజారావన్నమాట. చిల్లర గడవని నిరూపించుకున్నావు. ఊరికే చిల్లరగలరని చెప్తున్నా. చెప్పుతో కొడతా, పోరా ఇక్కడి నుంచి. నీ అమ్మా. గీతో ఒక 5 మినిట్స్ మాట్లాడతావు గీత, ప్లీజ్. ఏం మాట్లాడతావురా, ఏం మాట్లాడతావు? ఒక్క నిమిషం. నిన్ను ప్రేమించినందుకు ఇది నువ్వు చేసింది. ఎప్పుడు అర్థం చేసుకుంటారా మీ మగాళ్ళు? ఆడది ఎప్పుడు నేనే అందంగా ఉన్నాననుకోదు, అందమైన జీవితాన్ని కావాలనుకుంటుంది. నువ్వు పాడు చేసింది నా ముఖాన్ని మాత్రమే కాదు, నేను అందంగా ఊహించుకున్న నా జీవితాన్ని కూడా. సారీ గీత, సారీ అన్న చిన్న మాటతో పోయేది కాదు నీ బాధ, నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు నేను నిన్ను తలుచుకున్న బతికాను గీత. జైలు శిక్ష కన్నా పోలీసులు కొట్టిన దెబ్బల కన్నా నేను మూర్ఖంగా విచక్షణ లేకుండా చేసిన పని నన్ను తొలిచింది. ఆ శిక్షల కన్నా నీకు దూరంగా ఉండడం నాకు చాలా పెద్ద శిక్షలా అనిపించింది గీత. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు గీత, ప్లీజ్. ఏం దిద్దుకుంటావు? పెళ్లి చేసుకొని నన్ను ఉద్ధరిస్తానంటావా? ఈ ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి జాలిపడి నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు గీత, నువ్వే నా ప్రపంచం. నీ ప్రేమ వల్ల నేను మూర్ఖుని మనిషిలా మారాను. ప్రేమించిన అమ్మాయిని గాయపరిచాను, తప్పు తెలుసుకున్నా. నా మిగతా జీతం నేను బ్రతకాలి అంటే నువ్వు ఉంటేనే బ్రతకాలని తెలుసుకున్నా గీత. నన్ను వదిలే, నా లైఫ్లోకి రావడానికి ట్రై చేయకు. గీతని నువ్వు 5 సంవత్సరాలు ముందే చంపేశావు కిరణ్. నీ శిక్ష ఇంకా పూర్తవ్వలేదు. నేను నిన్ను క్షమించలేను.
అమ్మా నీకు విషయం చెప్పాలరా. ఏంటి నాన్న? ఈ ఫోటో చూడు. ఎవరు? అబ్బాయి పేరు వసంత్. నువ్వు ఒప్పుకుంటే నీకు భర్త, నాకు అల్లుడు. నాన్న. అమ్మా నేను వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడేశాను. అబ్బాయి కూడా డాక్టరే, కట్నం వద్దన్నారు. వేరేలా కనుక్కోకు, నువ్వు కన్ఫర్మ్ చేస్తే చాలు, మిగతా అన్ని నేను చూసుకుంటా. నీ పెళ్ళైపోతే నాకు చాలా నెమ్మదిగా ఉంటుంది. నీకు కూడా ఆ కిరణ్ గారు బాధ తప్పుతుంది. పెళ్ళైతే వాడిని జోలికి రాడు, లేదంటే రోజు వేధిస్తాడు. ఆలోచించరా. మీ ఇష్టం నాన్న. ప్లీజ్ గీత. సారీ గీత. రెండు రోజుల్లో నీ పెళ్ళిరా, చాలా సంతోషంగా ఉంది. నీకు యాసిడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు చాలా భయం వేసిందిరా, ఇక నీ పెళ్ళి కాదేమో, నీ జీవితం ఏమైపోతుందో అని. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలిరా, మంచి హస్బెండ్ రాబోతున్నాడు, మంచి లైఫ్ స్టార్ట్ అవబోతుంది. నువ్వు హ్యాపీయే కదరా. ఏమైందమ్మా? నాన్న, కిరణ్కి నేనంటే చాలా ఇష్టం. పొద్దున్న సాయంత్రం నా క్షమాపణ కోసమే వాడెదురు చూస్తున్నాడు, తప్పిస్తున్నాడు. నేను నిజంగా వాడిని వదిలి పెళ్లి చేసుకోవడం తప్పేమో అనిపిస్తుంది నాన్న. నాకు నేను చాలా నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అవ్వడం లేదు నాన్న. వాడు చేసిన తప్పు కరెక్టే, నేను క్షమించకూడదు. కానీ నాన్న వాడికి నేను తప్ప వేరే ప్రపంచం తెలీదు. నాకు నువ్వు ఉన్నావు, వాడికి నేను తప్ప ఎవరూ లేరు. వాడు నా మీద పెంచుకున్న ప్రేమ చూస్తుంటే నా వల్ల కావట్లేదు నాన్న. ఇప్పటికే వాడు సగం చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటే నేనే వాడిని పూర్తిగా చంపిందాన్ని అవుతాను. నువ్వే చెప్పావు కదా నాన్న, ప్రేమ ఎప్పుడు క్షమిస్తుందని. నేను కిరణ్ని క్షమించేశాను, కానీ పెళ్లి చేసుకోవడానికి వాడు ఇంకా కష్టపడాలి.